नमस्कार केने न्यूज़ की स्वागत रक्तदान चेयडं वल्ल विलुवैन प्राणालु कापडवच्चनि जिल्ला प्रधान न्यायमूर्ति श्रीदेवी अन्नारु तलसेमिया वंटि व्याधुलतो बाधपडे रोगुलतो पाटु एदैना प्रमादं जरिगिनप्पुडु रक्तं एंतो अवसरं अन्नारु युवत अपोहलु वीडि रक्तदानं चेसेंदुकु ముందుకు రావాలని పిలుపునిచ్చారు ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ రెడ్ క్రాస్ సంస్థ జిల్లా ప్రధాన ఆసుపత్రి సంయుక్త ఆధ్వర్యంలో సోమవారం అడ్వకేట్ సొసైటీ హాల్లో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా న్యాయమూర్తి శ్రీదేవి కలెక్టర్ జితేష్ పాటిల్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా జడ్జి శ్రీదేవి మాట్లాడుతూ ఒక వ్యక్తి మరొక వ్యక్తికి ఇవ్వగలిగిన అత్యంత విలువైన బహుమతి ప్రాణదానం అంటే రక్తదానం అన్నారు. రక్తాన్ని ఎర్ర రక్త కణాలు ప్లాస్మా మొదలైనవిగా వేరు చేసినప్పుడు ఒకరికంటే ఎక్కువ ప్రాణాలు కాపాడవచ్చని చెప్పారు. తలసేమియా వంటి వ్యాధులతో బాధపడే రోగులతో పాటు ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు రక్తం ఎంతగానో అవసరమన్నారు. రక్తదానం చేయడం వల్ల ఆరోగ్యం మెరుగుపడుతుందని కావున రక్తదానం చేసేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ మాట్లాడుతూ రక్తదానం చేయడంలో జిల్లా ప్రజలు ముందుండడంలో ఎంతో సంతోషంగా ఉందన్నారు. జిల్లా యంత్రాంగం తరపున కూడా వివిధ శాఖల ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేసి రక్తాన్ని సేకరిస్తూ ఆపదలో ఉన్న వారిని ఆదుకుంటామని చెప్పారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు కోర్ట్ స్టాఫ్ ఇతరులు రక్తదానం చేశారు. రక్తదానం చేసిన వారికి న్యాయమూర్తి స్వయంగా పండ్లు ఫ్రూట్ జ్యూస్ అందజేశారు. రేషన్ పంపిణీ వ్యవస్థ నిర్వీర్యమవుతోంది. పేదలకు నాణ్యమైన రేషన్ బియ్యం అందిస్తున్నట్లు ప్రభుత్వం చెబుతున్నప్పటికీ క్షేత్రస్థాయిలో ఇష్టారాజ్యం కొనసాగుతోంది. మంచి బియ్యాన్ని బ్లాక్ మార్కెట్కి తరలించి రాళ్లు మట్టి పురుగులతో ఉన్న బియ్యాన్ని పేదలకు అంటగట్టేందుకు వ్యూహం చేస్తున్నారు. ప్రభుత్వ చౌక ధరల దుకాణాల ద్వారా సరఫరా అవుతున్న బియ్యంలో కంకర రాళ్లు సబ్బులు పురుగులు ఉండడంతో వాటిని తీసుకొని మేమేం చేయాలని లబ్ధిదారులు వాపోతున్నారు. ఉచిత బియ్యం పనికిరానివిగా తయారయ్యాయి. ఈ సంఘటన కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం బండరామేశ్వరపల్లి గ్రామంలోని చౌక ధరల దుకాణంలో చోటు చేసుకుంది. స్థానిక చౌక ధరల దుకాణంలో కంట్రోల్ బియ్యాన్ని పంపిణీ చేస్తున్న సమయంలో బియ్యం సంచుల్లో పలుగు రాళ్లు ముక్కిపోయిన బియ్యం రావడంతో లబ్ధిదారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం పేదలకు నాణ్యత గల బియ్యాన్ని పంపిణీ చేయాలి లేదంటే వదిలేయాలని చెప్పారు. బియ్యంలో రాళ్లు సబ్బులు చెత్తా చెదర ఉండడంతో ఎవరు బియ్యం తీసుకోకుండా చౌకధరల దుకాణం యజమానిపై లబ్ధిదారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి పనికిరాని బియ్యాన్ని ఎందుకు పంపిణీ చేస్తున్నారంటూ ప్రశ్నించారు. పేదలకు పాడైపోయిన బియ్యాన్ని అంటగడుతున్నారని ఇలా అయితే తమ పరిస్థితి ఏంటని ఆవేదన వ్యక్తం చేశారు. పబ్లికను ఏం చేస్తామనుకున్నారు? కోట బియ్యం పంపుకుంటా ఇవి ఎట్లా తింటామనుకున్నారు? ఏమన్నా అంటే ఉచితంగా పంపుతున్నాము అంటే మీరు అనుకుంటారు. ఈ పలుగురాలు ఏంది, తర్వాత ఏంది, ఇవి బియ్యము తడిసిన కోట అయితే బియ్యం చిట్టెలు కడతాయి, చిట్టెలు కడితే మేము ఆయన ఒప్పుకుంటాము, మాట అంటాము, తీసుకుపోతాము. ఇప్పుడు మొత్తం పలుగురాలు నింపి కోట పంపారు, ఈ పబ్లిక్ ఎట్లా తింటారు? సబ్బులు ఇవో సబ్బులు చెంచీలు తాలువాల బియ్యము ఎట్లా అన్నట్టు ఇవన్నీ ఎట్లున్నాయి చూడరు. మేము ఏం చేస్తాం అనుకోరు? పబ్లిక్ మీటముంటే పంపరు, లేకపోతే ఒకరు ఇది ఏందన్నట్టు కోట. మేము ఆయన గల్లబడుతున్నాము, ఎట్లా తెచ్చినవని గల్లబడతారు మొత్తం ఆడవాళ్ళు, మొత్తం ఆయన మీదకి లీడర్ మీదకి మొత్తం ఎగబడరు. ఆ లీడర్ని ఏం చేయమంటారు చెప్పరు మీరు?
ఆ లీడర్ కు సక బియ్యం మంచి పంపుతారా లీడర్ ని మరి గలవట్టు గుద్దమంటారా ఏ సంగతి చెప్పురు మాకు ఏం బియ్యం ఇవి ఈ పబ్లిక్ ఇవి రాళ్ళు తినేదేనా సన్న బియ్యం వచ్చినాయి అంటే సన్న ఉసికొచ్చింది అంటే మేము ఒప్పుకుంటాం గాలిచ్చుకుంటాం ఇవి ఎట్లా చేసారు ఇవి ఏమన్నా లంచం గిట్ల తింటారా లీడర్ మీద మమ్మల్ని ఏమన్నా కంప్లైంట్ ఇవ్వమని చేసారా ఇవి ఎట్లా అన్నట్టు ఆఫీస్కి బియ్యం ఆఫీస్ తీసుకొని మా పల్లె తరఫున మొత్తం లేడీస్ అయిపోతాం ఇక ఎట్లా తింటారు ఇవి ఇప్పుడు ఈ బియ్యం అండి పెడితే మా మగవాళ్ళు మా మీద గుర్తుపల్లి అందుకు వస్తారు ఇవి ఎట్లా ఇవి ఎదురమంటారు మమ్మల్ని ఇవి రాళ్ళేంది తర్వాయేంది మొర్రిపండ్ల కోసం చెట్టెక్కిన యువతి ప్రమాదవశాత్తు కింద జారిపడి తీవ్ర గాయాలై మృతి చెందింది. ఈ సంఘటన కామారెడ్డి జిల్లా రాజంపేట మండలంలో చోటు చేసుకుంది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. కామారెడ్డి జిల్లా రాజంపేట మండలం షేర్ శంకర్ తాండా గ్రామ పంచాయతీ పరిధిలో మొర్రిపండ్ల కోసం చెట్టెక్కిన యువతి ప్రమాదవశాత్తు క్రింద పడి మృతి చెందింది. షేర్ శంకర్ తాండా జీపీ పరిధిలోని మూడు మామల తాండాకు చెందిన 22 సంవత్సరాల వయసు గల బూలి తన తల్లి లక్ష్మి స్థానికులతో కలిసి ఆదివారం మొర్రిపండ్లు తెంపేందుకు వెళ్ళింది. చెట్టు పైకి ఎక్కి పండ్లు తెంపుతున్న క్రమంలో బూలి ప్రమాదవశాత్తు కింద పడిపోగా తీవ్ర గాయాలయ్యాయి. దీంతో ఆమెను చికిత్స నిమిత్తం కామారెడ్డిలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్కు తరలించగా బూలి అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పుడు ప్రకటనలు. కాన్పు నిర్ణయంతో 40కి పైగా కుటుంబాలలో సంతోషాలను నింపి రాష్ట్రంలోనే సంచలనం సృష్టించిన మాతృశ్రీ హాస్పిటల్లందు ఇప్పుడు స్త్రీలకు పురుషులకు మరియు పిల్లలకు సంబంధించి అన్ని రకాల ఆపరేషన్లను 20 సంవత్సరాల అపార అనుభవం కలిగిన డాక్టర్ నాగేశ్వరరావు గారి ఆధ్వర్యంలో ఒలింపస్ 4K లాప్రోస్కోప్ ద్వారా కుట్ల లేకుండా ఆపరేషన్లు చేయబడును. అంతేకాదు కేంద్ర రాష్ట్ర మరియు విశ్రాంత ఉద్యోగులకు ఫీజ్ రీఎంబర్స్మెంట్ సౌకర్యం కూడా కలదు. వివరాలకు సంప్రదించండి మాతృశ్రీ హాస్పిటల్ గంజిగేటుకు ఎదురుగా రామారెడ్డి రోడ్ కామారెడ్డి. పసిడి ధర పైపైకి పరుగులు పెడుతూ రికార్డు స్థాయికి చేరింది. బంగారం ధర అమాంతం ఆకాశాన్ని అంటుకుంది. ధరను చూస్తేనే వినియోగదారులు హడలెత్తిపోతున్నారు. అంతర్జాతీయ మార్కెట్లో బంగారంతో పాటు వెండి ధరలు కూడా దూసుకు వెళ్తోంది. బంగారం ధర రోజు రోజుకు పెరుగుతూ వస్తుంది. దీంతో బంగారు ఆభరణాలు కొనుగోలు చేయాలనుకునే వారికి ఇది నిజంగానే బ్యాడ్ న్యూస్. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర పెరుగుతున్న నేపథ్యంలో భారతదేశంలో కూడా ధరలు పెరుగుతున్నాయని బులియన్ మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. అంతర్జాతీయ మార్కెట్ వెండి ధర పెరుగుతున్నా దేశీయ మార్కెట్లో మాత్రం ధర తగ్గింది. హైదరాబాద్ బులియన్ విపణిలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం 72,300 చేరింది. 22 క్యారెట్ల ఆర్నమెంట్ బంగారం ధర 68,000 పైగా ఉంది. అయితే పుత్తడి ధర ఇంకా ఎంతకు చేరుతుందో నిపుణులు సైతం అంచనా వేయలేకపోతున్నారు. ఈ ఏడాదిలో వడ్డీ రేట్లు తగ్గిస్తామని అమెరికా ఫెడరల్ రిజర్వ్ ప్రకటించడం, రూపాయితో పోలిస్తే డాలర్ మారక విలువ బాగా పెరగడంతో ఇటీవల కాలంలో బంగారం ధరలకు రేఖలు వచ్చాయి.
రంజాన్ ఇఫ్తార్ విందులు మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తాయని నిజామాబాద్ ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. ఇఫ్తార్ విందులతో సోదర భావం పెంపొంది దేశంలో ఉన్న ప్రజల మధ్య ఐక్యత పెంచుతుందన్నారు. చిన్నపిల్లలతో మొదలుకొని వృద్ధుల వరకు ఉపాస దీక్షలు చేయడం గొప్ప విషయమన్నారు. మోర్తాన్ మండల కేంద్రంలో మైనార్టీలకు బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి, నిజామాబాద్ బీఆర్ఎస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్లు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ముందుగా మైనార్టీ పెద్దలు నాయకులు మసీదులో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం ఒకరికొకరు పండ్లు తినిపించుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. రంజాన్ ఇఫ్తార్ విందులు మత సమస్యలను ప్రత్యేకంగా నిలుస్తాయని పేర్కొన్నారు. मेरे मुस्लिम भाइयों, किसी टाइम पे कभी ना कभी महाराष्ट्र का शिंदे मन्नत खुद मेरे को सोच के मैं भी बोल रहा हूँ, आप लोगों को मालूम है, क्योंकि आज स्टेट में जहाँ पर बीजेपी कैंडिडेट्स खड़े हुए एमपी का, वहां पर भी कैंडिडेट लगा रहे हैं. कांग्रेस का हारना, कांग्रेस हराना, बीजेपी जीतना, वैसे आ गए. जो लड़ने वाला पार्टी है बीजेपी से, ओनली बीआरएस पार्टी है. एक उदाहरण देखिए, एग्जांपल देखिए, कल की असेंबली इलेक्शन में कौन किसको हराया? बीआरएस पार्टी बीजेपी वाले करा दिया. यही अरविंद को एमएलए कंडेस्ट करे तो कोटले में हरे ऐसे वाला बीआरएस पार्टी, कांग्रेस पार्टी नहीं, कांग्रेस पार्टी थर्ड में चले गए. इटल राजेंद्र था उधर में, गुजराबाद में, उनको हरा सवाल है जो है बीआरएस पार्टी का है. पंडित संजय डेली पुकारते रहते अपने अरविंद केसरी का, उनको हरा सवाल है कमला करे बीआरएस वाला. ऐसा आप देखिए और पेपर में पढ़ते रहते आप. अभिनंदन राव को भी हरा देश वाला प्रभाकर रेड्डी है बीआरएस पार्टी. देश में कहीं भी हो कांग्रेस और बीजेपी का अगर कंटेस्ट है, उसमें बीजेपी जीत रहा, कांग्रेस हार रहा. मेरा एक रिक्वेस्ट सोचना चाहिए आप लोग, जहाँ पर भी गांव में जाके आप देखिए, हर गांव में बुम्बार ले रहे लोग, उसमें जो है वोटर डाल के हम धोखा खाई पके. कैद बंधु नहीं है, 4000 रुपये पेंशन नहीं है, 1 तोला सोना नहीं है, 2 लाख रुपये के जो है ऋणमाफी नहीं है. हर बात में गालियां दे रहा, पुकार रहा, लेकिन जो वादा करा वो वादा पूरा नहीं कर रहा हूँ. हर औरत को 2500 रुपये दे दूंगा, बोले वो भी नहीं. इतना भड़काया कि कोई रिलेशन आए तो भी उसको आवाज दे सकते, मुर्गी काट सकते, खिला सकते, बच्चों को जो पेट्रोल और पैसे दे सकते, ऐसा जितना बोलना उतना बोले. तो एक बार मेरा रिक्वेस्ट क्या है, ऐसे बीआरएस पार्टी का कैंडिडेट है, आप लोग इससे पहले जो करे काम, अब वो काम नहीं करना चाहिए. एक बार बीआरएस पार्टी को वोट डालिए. पूरा अथरापुर में, निजामबाद से देख रहा हूँ मैं, बुधन में भी है, चकचल में भी है, कोटले में, यहाँ पर मैं देख रहा हूँ. एक बार जो है पार्लियामेंट में बीआरएस पार्टी को वोट दे के जिताइए. बीजेपी हार जाएगा. अरविंद जो पुकार रहा, वो पुकारना बंद हो जाता, उनका जबान सिर्फ बीआरएस ही हरा सकता है. उसका जबान देखिए, उसको जिताया चुके हो, इसलिए जीता है, बस बोर्ड लेके आता बोल के. और जो है शुगर फैक्ट्री खुला तुम गए और वो पूरा बंद कर दिया. 4 साल जो है हिंदू मुस्लिम और मंगिया पाकिस्तान इंडिया, इसके सिवाय कुछ जबान से निकलता नहीं उनको. वैसे आदमी का वो बंद करना है तो सिर्फ बीआरएस पार्टी को जिताइए. उसका मुंह बंद मैं कर रहा हूँ, करने को उतनी हिम्मत मुझे है. मैं एक ही कहना चाह रहा हूँ, एक बार अगर मैं जीत गया और पूरा तेलंगाना में 10 सीट आ गया, समझो केसीआर साहब का हिम्मत बढ़ा सकते हैं आप लोग. रेवंत रेड्डी डर जाता उन्हें, उनको समझ जाता है कि अरे पब्लिक रिवोल्ट हो गया मेरे ऊपर, सीधा रहना चाहिए बोलके समझता उन्हें. वो काम कीजिए मेहरबानी करके. मेरा एक ही रिक्वेस्ट है, मेरा भाई है, इतना सपोर्ट कर रहा मुझे, रात दिन मेरे को साथ में लेके फिर रहा हूँ. और आज भी उम्र पीले और मोहतार का पार्टी का मीटिंग हुआ, हजारों लोग यूथ आए और लीडर्स आए, बहुत खुश हो गए मैं.
अब आप लोग में पर्सनली मिलने के बाद साया हमें वो मौका जो है दिए सो हमारे प्रशांत दीप साहब है, आप लोगों से मिल के जो है मैं जो रिक्वेस्ट कर रहा हूँ, आप जो है दिमाग से मैं जो बातें बोल रहे अच्छा सोच के सपोर्ट कीजिए बीआरएस पार्टी को, पुराना जमाना फिर लेके आने की कोशिश कीजिए। शुक्रिया बहुत बहुत। जय तेलंगाना। తెలంగాణ రాష్ట్రంలో వరి కొనుగోళ్లు ప్రారంభమయ్యాయి. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా పలు గ్రామాల్లో మార్పేడ్ ప్యాడి ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. కాగా వరి కొనుగోలు కేంద్రాల ద్వారా ప్రభుత్వమే ధాన్యం కొనుగోలు చేస్తోంది. రాష్ట్రంలో వడ్ల కొనుగోళ్లు ప్రారంభమయ్యాయి. ఇప్పటికే 7149 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభమయ్యాయి. అయితే యాసంగి వరి సేకరణ కార్యకలాపాలు ఏప్రిల్ 1 నుంచి ప్రారంభం కావాల్సి ఉండగా కొన్ని జిల్లాల్లో మార్చిలోనే వరి కోతలు ప్రారంభమయ్యాయి. దీని దృష్టిలో పెట్టుకుని వరి కొనుగోలు ముందుగా ప్రారంభించేందుకు అనుమతి ఇవ్వాలని కేంద్రాన్ని రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేయగా గత నెల 25 నుంచి వడ్ల కొనుగోలకు కేంద్రం అనుమతినిచ్చింది. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం ఏ వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవసరం నమస్కారం. చూస్తూనే ఉండండి కేనైన్ ప్రతిక్షణం ప్రజాపక్షం.